నమః. శ్రీరామకృష్ణ బోధామృతంలో సాలెవాడు రామేచ్చ గురించి ఇలా తెలియజేశారు రామకృష్ణ పరమహంస. ఒకనొక ఊళ్ళో పుణ్యాత్ముడైన ఒక సాలె ఉండేవాడు. అతడి భక్తిని, పవిత్ర హృదయాన్ని చూసి అందరూ అతన్ని నమ్మి ప్రేమించేవారు. ఆ సాలె తాను నేసిన వస్త్రాలను విక్రయించడానికై బజారుకు వెళ్ళి కొనవచ్చిన వారితో ఇలా అనేవాడు: రామేచ్చ వల్ల నూలు ఖరీదు 1 రూపాయి, రామేచ్చ వల్ల కూలి 1/2, రామేచ్చ వల్ల లాభం 1/2, రామేచ్చ వల్ల ఈ వస్త్రం ఖరీదు ఇప్పుడు 1 రూపాయి 6 అణాలు. జనం అతడే ఖరీదు చెప్పినా వెంటనే మారు మాట్లాడక కొనుక్కునే విశ్వాసం అతడిలో కలిగి ఉన్నారు. నిజానికి అతను గొప్ప భక్తుడు. రాత్రిలో భోజనానంతరం భగవంతుని ధ్యానిస్తూ చాలాసేపు భగవన్నామస్మరణ చేసేవాడు. ఒకరోజు రాత్రి చాలా పొద్దుపోయింది. అతడింకా నిద్రపోలేదు. చావడిలో ద్వారం వద్ద కూర్చుని చుట్ట తాగుతూ ఏకాంతంగా ఉన్నాడు. అప్పుడు ఆ దోవగుండా ఒక దొంగల గుంపు పోతోంది. వారికి ఒక మూటలు మోసేవాడు కావాల్సి వచ్చింది. ఈ సాలెవాడిని చూడగానే వారు ఇతన్ని పట్టుకుపోయారు. తదనంతరం వారు ఒక ఇంట్లో జరబడి చాలా సొత్తును దోచుకున్నారు. దానిలో కొంత ఈ సాలెవాడి నెత్తి మీద పెట్టి మొయ్యమన్నారు. ఇంతలో రక్షక భటుడు ఒకడు ఆ దోవన రాగా దొంగలు పారిపోయారు. నెత్తి మీద దొంగ సొత్తు మోస్తున్న మన సాలెవాడు పట్టుబడ్డాడు. ఆ రాత్రి అతడు చెరసాలలో గడపవలసి వచ్చింది. మర్నాటి ఉదయం న్యాయాధికారి ముందుకు విచారణకై అతడు తీసుకుపోబడ్డాడు. జరిగిన సంగతి విని గ్రామస్తులంతా సాలెవాడిని చూడవచ్చారు. వారంతా న్యాయాధికారితో అయ్యా, ఇతడు అమాయకుడు, దొంగతనం చేయలేడు అని ఏకగ్రీవంగా చెప్పారు. అప్పుడు న్యాయాధికారి జరిగింది చెప్పమని సాలెవాడిని అడిగాడు. సాలెవాడు ఇలా చెప్పాడు: అయ్యా, రాముని ఇచ్చ వల్ల నేను చావడిలో కూర్చున్నాను. రామేచ్చ వల్ల రాత్రి చాలా పొద్దుపోయింది. రామేచ్చ వల్ల నేను ధ్యానం చేస్తూ అతడి పవిత్ర నామాన్ని స్మరిస్తున్నాను. రామేచ్చ వల్ల దొంగలు ఆ వైపుగా వచ్చి నన్ను తమతో ఈడ్చుకుని పోయారు. రామేచ్చ వల్ల వారొక ఇంట కన్నం వేసి దొంగిలించిన సొత్తుతో కొంత నా నెత్తి మీద పెట్టారు. రామేచ్చ వల్ల రక్షక భటులు నన్ను పట్టుకుని చెరసాలలో పడేశారు. రామేచ్చ వల్ల ఏలిన వారి సన్నిధికి నేటి ఉదయం విచారణకై తీసుకురాబడ్డాను. న్యాయాధిపతి అతడి నిష్కాపట్యాన్ని, పారమార్థిక చింతను గమనించి వెంటనే అతన్ని విడుదల చేయించాడు. బయటకు వచ్చి మిత్రులతో అతడు, రామేచ్చ వల్ల నేను బంధవిముక్తుడనైనాను అని అన్నాడు. నువ్వు సంసారంలో ఉండటం కానీ, సంసారాన్ని త్యజించటం కానీ సర్వం రామేచ్చ మీద ఆధారపడి ఉంది. కాబట్టి ఈ సమస్త భారాన్ని ఆ భగవంతుడి మీదే వేసి నీ విహిత కర్మలను నిర్వర్తించు. ఓం శ్రీ గురు.